నేను చెప్తే మొన్న చెప్పడం చెప్పడం అంటే మీరు సీఎండీలో 12 వాళ్ళు కూర్చునేటటువంటి నేమో దాన్ని ముట్టుకోవద్దు కూర్చోవాలి గ్రామ పంచాయతీ తరఫున ప్రభుత్వం తరఫున ముట్టేటటువంటి కనీసం సగం స్థలం ఉన్న ఊరి అవసరాల కోసం చెప్పి మాట్లాడాలి నేను కూడా రిక్వెస్ట్ చేశాను చెప్పి 7 మంది కలిసి లేదా ఊరు మొత్తం కలిసి ఇక్కడ చేయండి అంటే ఆ ఊరు మొత్తం కలిసి చేసిన దాన్ని బిల్ కోసం మాత్రం ఐడెంటిఫై చేసి 11 మంది మీకు రిక్వైర్డ్ నెంబర్ ఐడెంటిఫై చేసి అట్లా చెప్పేయండి ఈసారి అట్లా కావాలి అట్లీస్ట్ మనకు ఆడోట్ 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 అయితే దాన్ని చూసే ఇతర గ్రామాల రైతులు కూడా చేసుకుంటారు మొత్తం ఎన్ఆర్ఐ చేసిన గ్రామీణ రోడ్లను రైతుల పొలాలకు పోయే రోడ్లను ఏం చేయగలం వాళ్ళతో మట్టి పోయించే మట్టి బయట నుంచి నీరు చేసి మళ్ళీ మీరు ఐడెంటిఫై చేయండి మళ్ళీ తర్వాత నువ్వు అనుగోలు చేసినాక చిట్ట చివరి పోయి ఆడ పోతుందో అక్కడ నీకు ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి భవిష్యత్తులో అట్లా కూడా ఆలోచించుకోవాలి अभी गरीब ఆయిల్ పామ్ సాగు రోజు రోజుకి విస్తరిస్తా ఉన్నది రైతుల్లో ఆసక్తి కూడా పెరిగింది రాష్ట్ర ప్రభుత్వం పంటల మార్పిడి కింద రాష్ట్రంలో చాలా విస్తారంగా చాలా పెద్ద ఎత్తున ఈ వచ్చేటువంటి 4 ఏళ్ల కాలంలో ఒక 8,15,000 ఎకరాలలో ఆయిల్ పామ్ను ఆ సాగును విస్తరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న దర్మిళ రైతులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ స్ప్రింక్లర్ కానీ లేకుంటే డ్రిప్ కానీ పైప్ లైన్ కానీ మొక్కలు కానీ ఫర్టిలైజర్స్ కానీ వీటన్నిటి మీద వాళ్ళకి సబ్సిడీ కూడా ఇస్తూ దృష్టి పెట్టింది మరి వరపర్తి జిల్లాలో ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి రైతు ఆయిల్ పామ్ సాగు చేయడంతో పాటు మొదటి సంవత్సరం ఇచ్చే మొన్నే మొన్న సెప్టెంబర్లో ఆయిల్ పామ్ మొక్కలు ప్లాంట్ చేసినారు చాలా అద్భుతంగా పెరిగి వచ్చినాయి ఈ ప్రాంతం అంతా కూడా సాగునీళ్ళు కూడా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి నీటికి ఇబ్బంది లేదు